హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాఫ్ట్గా ఫ్లఫీగా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ కేక్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఎగ్ ఓవెన్ యూజ్ చేయకుండా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీనికోసం ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను. హాఫ్ కప్ అయితే సరిపోతుంది. అండ్ హాఫ్ కప్ పెరుగుకి ఒక కప్పు షుగర్ పౌడరు, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ అనేది ఒక పావు కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేస్తే ఒక కప్పు వస్తుంది ఫ్రెండ్స్. అలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఒక కప్పు షుగర్ పౌడర్ని వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్లెండర్ ఉంటే బ్లెండర్తో మీరు ఇలా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, రెండు బాగా కలిసిపోయి కరిగిపోయే వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టేసుకున్నాను. దీనిలో 1.5 కప్పు మైదా వేసుకోవాలి అండ్ 1 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడా, 1/2 స్పూను సాల్ట్ వేసుకొని ఇది మొత్తాన్ని జల్లించుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఇలా కరెక్ట్గా మెజర్మెంట్స్తోనే కేక్ ప్రిపేర్ చేసుకోండి, అప్పుడే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్. చూసారు కదా, నేను ఇలా మొత్తాన్ని జల్లించుకొని ఈ పిండిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు పంచదార పౌడర్లో ఉంది కదా, దానిలో వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఇలా కలిసేలాగా ఒకసారి బాగా ఒకే వైపుగా మిక్స్ చేసుకోండి బ్లెండర్తో. చూసారు కదా, ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉండలు అనేవి లేకుండా పిండిలో ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ కాకపోయినా నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా 1/2 కప్పు వేసుకొని మొత్తాన్ని బాగా కలిసేలాగా బ్లెండర్తో ఒకే వైపుగా రొటేట్ చేసుకుంటూ కలుపుకోండి. చూసారా, ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది పిండికి, చాలా బాగుంటుంది ఇలా చూడటానికి కూడా. చూసారు కదా, లంప్స్ ఏమీ లేకుండా ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దీన్ని ఇలా పెట్టేసుకున్నాను. ఇందులో ఉప్పు సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. మీరు సాల్ట్ కాకపోయినా ఇసుక అయినా వేసుకోవచ్చు. ఇలా అడుగు మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ప్రీహీట్ చేసుకోవాలి. ఇది ప్రీహీట్ అయ్యే లోపల నేను కేక్ మిక్సర్కి ప్రిపేర్ చేసుకోవడానికి, కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ కానీ ఏదైనా అల్యూమినియంది ఏదైనా ఉంటే అది తీసుకొని ఇలా దానికి ఘీ అప్లై చేసుకొని పౌడర్ వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, మైదా మిక్స్చరు, అసలు ఎగ్ యూజ్ చేయలేదు అండ్ ఇది ఓవెన్లో కూడా ప్రిపేర్ చేయట్లేదు. ఇలా స్పాచులా ఉంటే స్పాచులా తీసుకొని మొత్తం పిండిని ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయిపోయింది. ఇలా లోతుగా ఉండే గిన్నె తీసుకుంటే పొంగదు ఫ్రెండ్స్ బాగా పైకి. ఇప్పుడు దీన్ని ప్రీహీట్ అయిన కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని 45 మినిట్స్ వరకు మూత తీయకుండా బేక్ చేసుకోవాలి. స్టవ్ని మాత్రం మీరు చాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, అప్పుడే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని 45 మినిట్స్ వరకు దీన్ని కదిల్చకుండా ఇలానే ఉంచేసి తర్వాత ఓపెన్ చేసి చూస్తే కేక్ చూసారా ఎంత బాగా పైకి పైదాకా పొంగేసిందో, చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక చాక్ కానీ టూత్ పిక్ కానీ తీసుకొని ఇలా ఒకసారి గుచ్చేసి చూసారంటే దానికి ఏది అంటుకోకుండా ఉంటే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని తీసేసి బయట పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి దీన్ని తీసుకుందాము.
చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం చల్లారింది, ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇలా ఎడ్జస్ట్ మొత్తం చాక్తో అనేసి వేరే ప్లేట్లోకి తీసేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది కేక్. మీరే చూస్తారు కదా, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఎటువైపు మాడలేదు అండ్ లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కేక్ మొత్తం. చూడటానికే చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. స్పాంజ్ లాగా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది కేక్. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు కేక్ ఎంత సాఫ్ట్గా ఉందో మీకు చూపిస్తాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందో. అచ్చం మనకి బయట బేకరీలో దొరికే కేక్ లాగే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ కేక్ మీకు కూడా కావాలంటే సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.